సెప్టెంబర్ 21వ తారీఖు షష్ఠి శుక్రవారం. ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువగా ఉంటుంది, తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి. ఇతరుల నుంచి అందే సహకారం కూడా తక్కువగానే ఉంటుంది, వారి నుంచి సహకారాన్ని ఆశించడం కూడా కష్టసాధ్యమే. వారితో ఏకాత్మభావన చేయడం ద్వారా అనుకూలతను సాధించుకోగలుగుతారు. చేసే పనుల్లో పూర్తి అనుకూలత లభించడానికి శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. గృహ సంబంధమైన విషయాల్లో అనుకూలతను పొందగలుగుతారు. వృషభరాశి. ఈ రాశి వారు పనులను పూర్తి చేయడంలో పూర్తి చాకచక్యాన్ని వినియోగించుకోగలుగుతారు, తద్వారా విజయాన్ని సాధించడానికి అవకాశాలు బాగున్నాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నియంత్రణ కొంత లబ్ధిని కలిగేసేదిగా ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోగలగడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇతరులతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారు మీ నుంచి ఇతరులకి అందజేయాలని అనుకునే సహకారం ఏదైతే ఉందో దాన్ని ఎదుటివారు సద్వినియోగపరచుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేయకపోవచ్చు. ఆ కారణంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం ద్వారా కొంత సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, వాటిని పూర్తిగా సద్వినియోగపరచుకోగలుగుతారు. మీదైన శైలిలో చేసే కృషి అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఈ రాశి వారు తక్కువ శ్రమతోనే ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. ఖర్చు విషయంలో కూడా నియంత్రణ పాటించగలగడం వలన లబ్ధిని పొందే అవకాశాలు బాగున్నాయి. మీదైన శైలితో చేసే కృషికి అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరమైన వ్యవహారాల్లో అనుకూలతను సాధించుకోగలుగుతారు. శ్రీ రాజమాతంగియ్యై నమః అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి చేసే పనికి గుర్తింపు లభించినా ఆర్థికపరమైన ప్రయోజనం తక్కువగా ఉంటుంది. ఖర్చు విషయంలో కొంత ఎక్కువగా ఉన్నందువలన తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఖర్చు విషయంలో తొందరపడకూడదు. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం ద్వారా సంతృప్తికి అవకాశాలు ఉంటాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఉద్యోగ వ్యవహారాల విషయంలో సమస్యలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారుల ఆదరణ కోసం ప్రయత్నం ఎక్కువగా చేయవలసిన అవసరం కనిపిస్తోంది. శ్రీ రాజమాతంగియ్యై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాల యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ రాశి వారికి స్నేహ సంబంధాల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. రుణ సంబంధమైన వ్యవహారాల్లో ఆత్మీయులతో ఘర్షణలు లేకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందడానికి ప్రయత్నం ఎక్కువగా చేయాలి. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం బాగా ఉపయోగపడుతుంది. ఈ రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రమ కాలము ధనము వృధా కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. సంతాన వర్గం విషయంలో స్వల్పమైన ఆందోళనలోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వారి అభివృద్ధి విషయంలో అనుకూలత లభించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు సామాజిక సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్నేహ సంబంధాల విషయంలో స్వల్పమైన ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వనరులను సకాలంలో సమకూర్చుకోవడానికి శ్రమ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకోవడం ద్వారా ఆర్థిక వనరులలో అనుకూలత లభిస్తుంది. రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు. మీరైన శైలిలో చేసే కృషికి గుర్తింపు లభించడం ద్వారా అభివృద్ధిని సులభంగా పొందగలుగుతారు. అధికారుల యొక్క ఆదరణ కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఖర్చును నియంత్రించుకోవడం వలన ఆర్థిక విషయంలో సమతుల్య స్థితిని సంపాదించుకోగలుగుతారు. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. చేతిలో ఆడే డబ్బు విషయంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నా వాటిని అధిగమించడం కోసం చేసే కృషి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి.
ఈ రాశి వారు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపడడం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో వ్యాపార అభివృద్ధికి చేసే కృషి అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చినా ఆర్థిక విషయాల్లో మాత్రం స్వల్పమైన ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ సంబంధమైన విషయాల్లో అనుకూలత పొందడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయిక అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. జయ జయ గోరతి నాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.